హలో వ్యూవర్స్, వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ మూవీ రివ్యూస్. వచ్చేసానండి మీకోసం రివ్యూ చెప్పడానికి. నేనైతే వచ్చేసాను ఇవాళ. ఇవాళ చూసుకుంటే మనం నిశ్శబ్దం, మన స్వీటీ అనుష్క నటించినటువంటి నిశ్శబ్దం మూవీ గురించి చూడబోతున్నాం. యాక్చువల్గా ఈ మధ్య సినిమాలన్నీ చూసుకుంటే థియేటర్ వదిలేసి ఓటీటీ బాట పట్టేసేయండో, అదేనండి ఎక్కడున్నా సరే మనం మొబైల్లో తీసుకున్నామా, హ్యాపీగా ఎంజాయ్ చేసామా. ఆ రీతిలోనే ఈ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. April 2 నాడే రిలీజ్ అవ్వాల్సిన ఒక మూవీ అనమాట. కానీ ఏంటంటే ఈ లాక్డౌన్ వల్ల ఎవరు బయటకు రాకుండా థియేటర్స్ క్లోజ్ చేసేశారు. సో ప్రొడ్యూసర్స్ చాలా భయపడి అయ్యో ఎక్కడ నష్టం వస్తుంది అని భయపడి ఈ మూవీని ఏం చేశారంటే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో దీన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఒక పెద్ద హీరోయిన్ మూవీ ఇలా ఓటీటీలో రిలీజ్ అనేది కొంచెం బాధాకరమే కావచ్చు, కానీ ప్రేక్షకుల ముందుకు రావాలి కాబట్టి ఈ ప్రొడ్యూసర్కి నష్టపోకూడదు కాబట్టి ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ క్యాస్టింగ్ గురించి చూసుకుంటే ఈ మూవీలో చూసుకుంటే అనుష్క, మాధవన్, అంజలి ఇంకా శాలిని పాండే నటించారు. వీళ్ళతో పాటు ఒక ఫారెన్ ఆర్టిస్ట్ కూడా ఈ మూవీలో నటించడం జరిగింది. ఆయన నటించడం ఈ మూవీలో కొంచెం బెనిఫిట్ అనేది జరిగిందనమాట. ఇక స్టోరీగా చూసుకుంటే ఏమవుతుందంటే ఇద్దరు పిల్లలు ఉంటారు అనాథాశ్రమంలో. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వీళ్ళ మధ్యలో అరవింద్ అనే ఒక వ్యక్తి వీళ్ళ మధ్యలోకి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే శాలిని మిస్ అవుతుంది, అరవింద్ చనిపోతాడు, ఈ కేసు ఎలా అనే దాని గురించి ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మెయిన్ డిఫెక్ట్ ఏందని చూసుకుంటే ఈ మూవీని తీసుకెళ్ళి సియేటల్ అంటే ఫారెన్ లొకేషన్లో తీశారు. కానీ ఈ మూవీని ఫారెన్లో కాకుండా మన ఇండియాలోనే తీసుండొచ్చు అని చాలామంది ఫీల్ అవుతున్నారు. అఫ్కోర్స్ మేము అదే ఫీల్ అయ్యాం, ఎందుకంటే మన ఇండియన్ లొకేషన్స్లో తీసుంటే మూవీ ఇంకొంచెం వేరే విధంగా ఉండేదేమో అనేసి మాకందరికీ, మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఏదేమైనా కానివ్వండి, మూవీ చూసుకుంటే ఆ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే స్టోరీ వచ్చేసి యూజువల్ అంటే కొత్తదనంగా ఏం లేదు, మామూలుగానే ఉంది. డైరెక్టర్ ఏదో కొత్తగా చూపించాలి, కొంచెం ఏదో మూవ్ చేయాలని ట్రై చేశాడు కానీ అనుకున్నంత సక్సెస్ అయితే తను చేయలేకపోయాడు. అలాగే ఇంకా పెర్ఫార్మెన్స్ చూసుకున్నామంటే అనుష్క యాజ్ యూజువల్ షీఈస్ ఆల్వేస్ పర్ఫెక్ట్ అండ్ ఎక్సలెంట్, కాబట్టి తన యొక్క పెర్ఫార్మెన్స్ ఆల్వేస్ సూపర్గా ఉండింది. కానీ ఒక కొత్త జోనర్ కాబట్టి తను దాని తగ్గట్టుగా చేస్తుందనమాట. యాక్చువల్గా స్టోరీ చూసుకుంటే మామూలుగా మనం ఇది వచ్చేసి ఏదో కొత్తగా వింతగా ఉండేటువంటి స్టోరీ అయితే కాదండి. ఆల్రెడీ ఈ సినిమా చూసిన సేపు మనకేమనిపిస్తుందంటే ఓ ఈ సీన్ తర్వాత ఈ సీన్ తర్వాత అంటే సస్పెన్స్ని ఏదో పెట్టాము అనేసి డైరెక్టర్ ఫీల్ అవుతాడు, కానీ ప్రేక్షకులు ఫీల్ అవ్వరు, ఎందుకంటే అక్కడ సస్పెన్స్ అనేది లేదు కాబట్టి. కానీ అనుష్క యాక్టింగ్ మాత్రం రియల్లీ సూపర్బ్ అంటే సూపర్బ్ అనే చెప్పుకోవచ్చు. మొత్తం ఫారెన్ లొకేషన్స్ కానీ టెక్నికల్ పరంగా చూసుకుంటే మూవీ చాలా బాగుంది. గోపీ సుందర్ మ్యూజిక్ కానివ్వండి, కెమెరామెన్ తీసుకున్న టేకింగ్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. కానీ విషయం ఏంటంటే మూవీ అస్సలు ఇందులో మనం చూస్తే ఏదో దయ్య మూవీ, థ్రిల్లర్ మూవీ అనుకుంటాము. కాకపోతే ఏంటంటే ఉండే ఒక బిల్డింగ్ని చూపించి ఆ హత్య ఎవరు చేశారు అనే విషయాన్ని బయటకు రాబట్టడం కోసం ఈ మూవీ అంతా కూడా ఒక ప్లే లాగా వీళ్ళు ప్లే చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఓవరాల్ మూవీ చూసుకుంటే టెక్నికల్గా బాగుంది. మూవీ యాక్చువల్గా మీరు కొంచెం నిద్ర పట్టట్లేదు అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ మూవీ చూసారనుకోండి, చాలా హాయిగా సూపర్గా మీకు నిద్ర అనేది పట్టడం జరుగుతుంది. యాక్చువల్గా ఇలా రివ్యూ అయితే చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి మూవీ అనేది తీసుంటారు. అయినప్పటికీ ఏంటంటే మనం డబ్బులు పెట్టి చూస్తున్నాం కదా, సో మనలో ఉండే ఫీలింగ్స్ అని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పొచ్చు. కానీ ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడదగ్గ సినిమా, ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి మనం ఒకసారి చూడటంలో తప్పలేదు కదా, ఎందుకంటే మనమే థియేటర్కి వెళ్ళట్లేదు. There's something wrong somewhere. ఈ మూవీని వన్ టైం అంటే ఒకసారి ఈ మూవీని చూడొచ్చు అనేది నా యొక్క సజెషన్. ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ మా ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి మా ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు కొత్త వాళ్ళు అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.